హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ చూసారు కదా ఇక్కడ, ఇదేంటో చూస్తున్నారండి. ఇక్కడ ఆంధ్రాలో అయితే దీన్ని ఉల్లు బొందు అంటారండి, అలాగే ఇంగ్లీష్లో స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు. దీనికి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉన్నాయండి. త్వరలో నేను ఒక కర్రీ కూడా షేర్ చేసుకుంటాను, కర్రీ రెసిపీ కూడా మీతోటి. సో ఇవి పెంచడం ఎంత ఈజీ అంటే, మనం ఏమి విత్తనాలు తెచ్చుకోవడం అదేం చేయక్కర్లేదండి. జస్ట్ మనం కొత్తిమీర ఎలా వాడతామో అలాగే అన్ని కర్రీస్లో వాడచ్చు. అట్ ద సేమ్ టైం నేను ఇక్కడ దీన్ని ఈ థర్మోకాల్ బాక్స్లోనే పెట్టానండి, మామూలు పాట్స్ అయితే కాదు. సో దీంట్లో కూడా మనం ఈజీగా పెంచుకోవచ్చు. సో మనం ఇంట్లో తెచ్చుకున్న ఉల్లిపాయల్లో ఏదైతే మనకి కొద్దిగా ఆనియన్స్ చూసారు కదా, ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆనియన్స్ చూపిస్తున్నాను. ఇవి మేము మార్కెట్లో తెచ్చినాయే. సో వీటికి ఇలాగ స్టార్టింగ్లో కొంచెం కొంచెం స్ప్రింగ్స్ అనేది రావడం మొదలవుతుందండి. సో ఇలాంటివి మనం జస్ట్ ఇట్లా మట్టి రెడీ చేసుకొని మట్టిని ఒకసారి ఇలా తడుపుకొని వాటర్ తోటి, ఈ వాటర్ తోటి తడిపే ప్రాసెస్ మాత్రం కంపల్సరీ చేయాలండి. డ్రై అయిపోయిన మట్టిలో పెడితే అంత ఫాస్ట్గా గ్రోత్ ఉండదు, ప్లస్ ఉల్లిపాయలు అనేది కుళ్ళిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇలా ఉన్న ఆనియన్స్ని మనం జస్ట్ ఇదిగోండి, ఈ వేరు ఏదైతే ఉందో ఇది అడుక్కి మట్టిలోకి వెళ్ళేలాగా ఇలా పెట్టుకోవడం అంతే. చూసారు కదా ఇక్కడ చూపించినట్టుగా మీరు ఇలా పెట్టారంటే, మళ్ళీ ఇది మనకి హార్వెస్ట్ కూడానండి, మనం ఉల్లిపాయలు తీయక్కర్లేదు. నేను ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఏదైతే వచ్చినాయి ఉన్నాయో దీన్ని హార్వెస్ట్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. సో ఇలా పెట్టేసుకోవడమేనండి, ఇలా పెట్టుకుని మళ్ళీ ఇలా వాటర్ పోసుకోవడమే. వాటరింగ్ అనేది మీరు ఎలానా చేసుకోవచ్చు, ఆ కూర చేసినట్టు ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు చలికాలం కాబట్టి ఒక్కసారి వాటరింగ్ చేస్తే సరిపోతుందండి. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. అప్పటిదాకా సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు.